భారీ వర్షాలు నార్త్ ఇండియాను కుదిపేస్తున్నాయి బలమైన ఈదురుగాలు హడలెత్తిస్తున్నాయి కుండపోత వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేశాయి ఇటు పలు విమానాలు రద్దవుతున్నాయి దేశ రాజధానిలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గంటకు యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు బీయడంతో పలు ప్రాంతాల్లో హోర్డింగులు భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడ్డాయి దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు ప్రతికూల వాతావరణంతో విమానాల సర్వీసులపై ప్రభావం పడింది పంతొమ్మిది విమానాలను ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు జైపూర్ లఖనో ఇండోర్ అమృత్సర్ ముంబై వైపు మళ్లించారు ప్రయాణికుల సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి తదుపరి సమాచారం తెలుసుకోవాలని సూచించింది అటు పలు విమానయాన సంస్థలు కూడా దీనిపై ప్రయాణికులకు పలు సూచనలు చేశాయి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ వెల్లడించింది రానున్న మరికొన్ని గంటల్లో దుమ్ము తుఫాను ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని తలుపులు కిటికీలు మూసుకోవాలని సూచించింది దీంతో పాత భవనాలపై పిడుగుల ప్రభావం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేసింది